హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బేసికలీ ఒక ఏరియా నుంచి, అంటే డోనార్ ఏరియా నుంచి రిసిపియెంట్ ఏరియాని మార్చేటప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్ అంటూ అనమాట. సో అది మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, అంటే ఒక భాగం నుంచి ఇంకో భాగంకి, లేకపోతే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి మార్చేటప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్స్ అంటూ ఉంటాం. సో ఎట్లా అయితే ఒక ఒక ఆర్గన్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ మారేటప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లా అయితే పెరుగుతుందో, సేమ్ వే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మనం ఒక ఏరియా నుంచి, సపోజ్ మన ఈ ఏరియా అంతా బాల్డింగ్ ఉంది అనుకుంటే ఈ భాగం నుంచి తీసి ఈ భాగంలోకి మార్చుతాం అన్నమాట. సో మనకి హెయిర్ అన్నది ఫ్రమ్ ద బేస్ నుంచి, రూట్ నుంచి తీసి మనం వేరే జాగాలోకి మార్చుతున్నాం కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా కూడా పర్మనెంట్ అండి. ఈ హెయిర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అని అంటే ఊడిపోవడం అట్లా జరగదు. సో జనరల్ హెయిర్ స్టైలింగ్ కానీ, కోంబింగ్ కానీ, షాంపూయింగ్ కానీ, రకరకాల స్టైల్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ హెయిర్ లాగా మనం మార్చుకోవచ్చు. మనం ఇప్పుడు మనకి పంట పొలాల కింద చూసుకున్నట్టయితే, లేదా మన మొక్కలు చూసుకున్నట్టయితే ఒక కుండీ నుంచి ఇంకొక కుండీలోకి మార్చుతున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ మొక్క అనేది చక్కగా పెరుగుతుంది, దాన్ని చక్కగా సంరక్షణ చేసుకున్నట్టు అయితే, సేమ్ వే హెయిర్ అనేది ఒక భాగం నుంచి ఇంకో భాగంలోకి మార్చేటప్పుడు చక్కటి గ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి, మంచి డైట్ అని తీసుకోవాలి. సో ఇట్లాగా మనం చేసి మెయింటైన్ చేసుకున్నట్టయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ అండ్ ఆ హెయిర్స్ అనేది చక్కగా నిలబడతాయి అన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్స్ యూజువల్గా ఊడిపోవండి. చాలామందికి ఒక అపోహ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి సపోజ్ ఈ భాగంలో బాల్డింగ్ ఉంది, ఈ భాగంలో మనం హెయిర్ పెడుతున్నామంటే ఈ భాగంలో వాళ్ళు దే డోంట్ గెట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నమాట. సో ఈ భాగంలో హెయిర్ స్లోగా ఊడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మొత్తం ఓవరాల్గా బట్టతల రాదు అనుకుంటారు. హెయిర్ బట్టతల అనేది ఒక బాడీలో ఉన్న మేల్ హార్మోన్స్ వల్ల వచ్చిన పరిణామం అనమాట. సో ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా చక్కగా ఉండిపోతాయి. బట్ రిమైనింగ్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయి మనం ముట్టుకోమో, అవి మీకు బాడీలో జనరల్గా జరుగుతున్న హార్మోన్స్ వల్ల కొంతవరకు రాలిపోవడానికి ఒక్కసారి ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్స్ అసలు ఏమి ముట్టుకోలేని హెయిర్స్ రెండు మిక్స్ చేసేసుకొని ఊడిపోతుంది అనుకుంటుంటారు. అట్లా కాదు. సో మెడికేషన్స్ లాంటివి మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ జనరల్గా ఉన్న హెయిర్స్ కూడా కాపాడుకోవచ్చు అనమాట, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్స్తో పాటు. యవ్వనంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ సిగ్నల్ అనేది మొటిమలే అనమాట. చిన్న చిన్న పింపుల్ లాగా బుగ్గ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి యొక్క వయసులోకి వెళ్తున్నప్పుడు పిల్లల్లో. సో బేసికలీ హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, బాడీ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో పిల్లల్లో, ఆడపిల్లలు కానీ మగపిల్లల్లో కానీ 9 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కొంచెం 11 ఇయర్స్ 12 ఇయర్స్లోకి వెళ్తున్నప్పుడు బాడీలో ఉన్న హార్మోన్స్ చేంజ్ అవ్వడం, హెయిర్స్ అనేవి ఫామ్ అవ్వడం, ప్రైవేట్ పార్ట్స్ లేకపోతే బాడీ బ్రెస్ట్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అదే సేమ్ టైమ్ సైమల్టేనియస్గా ఫేస్ అనేది కొంచెం ఆయిలీగా అవ్వడం, గ్రీజీగా అవ్వడం, ఇలాగా మొటిమలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో మొటిమలు అనేది బేసికలీ యాక్నీ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆయిల్ గ్లాండ్స్ సెక్రేషన్ అనమాట. ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, మన ఫేస్ కొంచెం చక్కగా షైనీగా ఉండాలంటే ఆయిల్ గ్లాండ్స్ ఉండాలి. కంప్లీట్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి లేకపోయినా కూడా స్కిన్ డ్రై అయిపోయి డల్గా కనిపిస్తుంది. సో ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి మనకి సీబమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ సీబమ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ హెయిర్ ఫాలికల్ పక్కన ఆయిల్ గ్లాండ్ ఉంటుంది. సో ఈ ఆయిల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన సీబము ఈ హెయిర్ ఫాలికల్ పక్కన ఈ బ్యాక్టీరియల్ అనేది ఫామ్ అయ్యి బ్లాక్ చేస్తుంది పోర్ని. సో ఈ బ్లాక్ అయినప్పుడు, పోర్ బ్లాక్ అయినప్పుడు మన పింపుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, మొటిమలు అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది ఇస్ ఇండికేషన్ ఫర్ అ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. సో ఈ మొటిమలు అనేది ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతున్న పిల్లల్లో కనిపిస్తుంది, బట్ కొంతమంది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పెద్దవాళ్ళు కూడా చూస్తున్నాము. సో ఈ మొటిమలకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ లేజర్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఐపీఎల్ లేజర్ కానీ, కార్బన్ పీల్, క్యూసిచ్ ఎన్డియా లేజర్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. సో ఈ మొటిమలకి మనకి ఫాస్ట్గా తగ్గించేది ఈ లేజర్ ద్వారా హెల్ప్ అవుతుంది అనమాట. మెడికేషన్స్ లాంటివి యూజ్ చేసుకుంటూ ఈ లేజర్స్ లాంటివి యూజ్ చేసుకున్నట్టయితే మొటిమలు అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేకుండా ఎక్కడైతే మనకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో, ఎక్కడ బ్లాక్ అయిపోతుందో పోరు, అక్కడైతే మనం యూజ్ చేసేటప్పుడు లేజర్స్ బాగా పనిచేస్తాయి. కెమికల్ పీల్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో కెమికల్ పీల్స్ లేజర్స్తో పాటు కాంబినేషన్ కింద చేసుకుంటే పింపుల్స్ అనేవి బాగా తగ్గుతాయి. సో లేజర్ ట్రీట్మెంట్స్ అనగానే మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటీ పార్లర్స్ దగ్గర నుంచి చాలామంది డాక్టర్స్ సబ్జెక్టు లేకుండా ఉండేవాళ్ళు, దే ఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ అనమాట. సో ఈ లేజర్స్ ఆల్వేస్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేసుకోండి, బికాస్ ఇన్ అండ్ అరౌండ్ దాని సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది కాబట్టి. సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే సన్స్క్రీన్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాము, అవి యూజ్ చేసుకుంటూ మొటిమలకు వాడే క్రీమ్స్ యూజ్ చేసుకుంటూ ప్రాపర్ జాగ్రత్తలు పాటించినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండవండి. పోస్ట్ లేజరు ఆల్వేస్ వి అడ్వైజ్ పేషెంట్స్ సన్స్క్రీన్ చెప్తాము, హైడ్రేషన్ ఇంపార్టెంట్, మంచిగా వాటర్ తీసుకున్నట్టు, డైట్ ఫాలో అవ్వాలి,
డైట్ కూడా ఆయిల్ ఫుడ్స్ అని జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్టయితే మొటిమలు అనేవి పెరిగిపోతాయి. సో ఇలాంటి డైట్ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, సన్లైట్ అవాయిడ్ చేసుకుంటూ, మంచి నిద్ర అండ్ వీలైతే ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే హార్మోన్స్ అనేవి చాలా మటుకు రెగ్యులరైజ్ అవుతుంది.